वेलकम टू डे 10 वर्ल्ड चैनल मन तो लाइव शो पागर मन साहिती सबड़ी समूह सभ्युन कोनम परशुराम गारु वीर कवि रचयिता बाल साहितीवेत्तगा अनेक रचनलु चेस्तू मन साहिती सबड़ी समूह प्रतिरोजु कवितलु रास्तू एंतो स्फूर्तिवंतमैनटुवंटि साहित्यान्नि मुंदुकु तीसुकेल्लडंलो तेलुगु भाषा साहित्याल पट्ल तन ममकारान्नि पंचुकुंटू మరి బాల సాహిత్యంలో అయితే ఇంకా విస్తృతంగా కృషి చేస్తున్నటువంటి కోనం పరశురాములు గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. కంటి అన్న నమస్కారాలు. థాంక్యూ సార్. థాంక్యూ సార్. ముందుగా మనం మీ యొక్క పూర్తి పేరు, అదే విధంగా మీ కుటుంబ నేపథ్యం, మీ తల్లిదండ్రులకు మీరు ఎంతమంది సంతానం, మీ ఉన్నత విద్యాభ్యాసం, మీ ఉద్యోగం, వీటికి సంబంధించిన విషయాలు తెలియజేయండి. ఓకే సార్, థాంక్యూ. ముందుగా డిటెన్ వరల్డ్ ఛానల్ నిర్వాహకులు శ్రీ సంటి అనిల్ కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్సులు. డిటెన్ వరల్డ్ ఛానల్ వీక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను సార్. నా పేరు కోన పరశురాములు. సిద్ధిపేట బాల సాహిత్య కవి అందరికీ సుపరిచితమే. నేను అనేక సందర్భాల్లో మరి అనేక సాహితీ సమూహాల్లో రచనలు చేస్తూ ఉంటాను. అందరికీ బాల సాహిత్య కవిగా పరిచయమే. నా పేరు మా తల్లిదండ్రులు తల్లి శాంతమ్మ, తండ్రి కోనం సాయిలు. మేము ఆరుగురం సంతానం సార్. ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క, ఒక తమ్ముడు, నేను నాలుగవని. ఇంకా సార్, మాది బుర్రాలకొంది గ్రామము, సిద్దిపేటకు సమీపంలోనే ఉంటుంది, 12 కిలోమీటర్ల దూరంలో. ఈ గుర్రాలకొంది గ్రామానికి కూడా ఒక అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉంది. పూర్వకాలంలో సార్ చెప్పండి సార్. ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది సార్. నిజాం నవాబుల పరిపాలన కాలంలో జగిత్యాలకు నవాబులు పన్ను వసూలు చేయడానికి గుర్రాల మీద వెళ్ళేవారు. ఆ వెళ్తుండగా గుర్రాలకు విశ్రాంతి ఇవ్వడం కోసము గుర్రాలగొంది గ్రామంలో గుర్రాలకు విశ్రాంతి ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఉదయం లేచి అక్కడి నుంచి వెళ్ళి పన్నులు వసూలు చేసుకొని వెళ్ళేవారు. ఈ విధంగా గుర్రాల సోపాగా పేరుగాంచింది. గుర్రాలగొందిలో కూడా అనేక మంది ఉద్యోగులు, అటెండర్ పోస్ట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దాకా చాలా చక్కగా దాదాపు 300 మంది ఎంప్లాయీస్ ఉంటారు సార్. చక్కని ఆహ్లాదకరమైనటువంటి గ్రామంగా చెప్పవచ్చు సార్. ఓకే. సో మీ యొక్క విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగింది సార్? అంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఎందుకంటే సంతానంలో కూడా మీరు ఆరుగురు అని చెప్తున్నారు కదా సార్, మరి చదివించడానికి ఏ విధంగా ఉండేది? ఎట్లా మీరు చదువుకున్నారు? ఎట్లా ఈ ఉద్యోగాన్ని పొంది ఏ విధంగా మీ యొక్క విద్యాభ్యాసం కొనసాగింది సార్? అప్పటి పరిస్థితులకు నిజంగా చాలా కష్టంగానే ఉండేది. నాన్న చాలా కష్టపడి, అమ్మ నాన్న చాలా కష్టపడి పనిచేస్తూ పైసా కూడబెట్టి మమ్మలను చాలా చక్కగా చదివేలా చేశారు. ముగ్గురు అన్నయ్యలు వృత్తిలో స్థిరపడ్డారు. తమ్ముడు నేను తెలుగు భాష ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరినాము. అక్కయ్య నిజాంపేట రామంపేట దగ్గర నిజాంపేటకు వారిని పెళ్లి చేసి పంపించడం జరిగింది. చదువుకుంటుండగా చాలా ఇబ్బందులే ఉండే సార్. నిజంగా ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉండే. అమ్మా నాన్నలు ఇద్దరే కష్టపడేవాళ్ళు. వాళ్ళ కష్టాన్ని వృధా కానియకుండా ప్రతి కష్టాన్ని ఒక మెట్టుగా మలుచుకొని చాలా కష్టపడి పైకి వచ్చినామని చెప్పవచ్చు సార్. నా ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం గుర్రాలగొందిలో ప్రాథమిక, హై స్కూల్ విద్య వరకు అక్కడనే చదివాను. ఇంటర్ విద్యకు వచ్చేసరికి సిద్దిపేట డిగ్రీ కాలేజ్ డిగ్రీ వరకు చేశాను. తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళి పీజీ, తర్వాత తెలుగు పండి ట్రైనింగ్, ఆ శిక్షణ పూర్తయిన 6 మాసంలోనే ఉద్యోగం రావడం నిజంగా చాలా కష్టపడి పైకి వచ్చినామని చెప్పవచ్చు సార్. ఏదైనా కష్టపడంది తమంతలు తాను రాదు. మనం కష్టపడి సాధించుకోవడమే మనిషి యొక్క గొప్పతనం సార్.
సో మరి అంత కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించినప్పుడు మీ యొక్క మానసిక స్థితి ఏ విధంగా అనిపించింది సార్? అప్పుడు ఆ మూమెంట్ ని ఎట్లా ఎంజాయ్ చేశారు? సార్ మా ఎంజాయ్ అంటే ఇక అప్పుడు నిజంగా వాస్తవానికి మనకు ఒక 100 రూపాయలు కావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. దాదాపుగా నేను కాలేజ్ చేసేటప్పుడు కూడా గురాలగొండ నుంచి సిద్దిపేట రావాలంటే బస్ కిరాయిలు కూడా సరిగా ఉండేవి కాదు. అటువంటి సందర్భంలో సైకిల్ మీదనే సైకిల్ దొక్కుంటా దాదాపు ఒక అర్ధ గంట టైం పడుతుంది సార్. పోనీకి అర్ధ గంట, రాణికి అర్ధ గంట పడుతుంది. ఆ టైంలో మరి సైకిల్ మీదనే వచ్చి ప్రతి కాలేజీలో ప్రతి క్లాసును వినడానికి ప్రయత్నం చేసేవాళ్ళము. మా ముందు చదువుకొని గొప్పవాళ్ళు అయినటువంటి మా ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది సార్. చదువులో దాదాపుగా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయితే కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. మిడిల్ లాస్ట్ బెంచ్ అని కూడా చెప్పడానికి లేదు సార్. అంతో ఎంతో కష్టపడుతూ మరి ప్రతి అంటే చెప్పే ఉపాధ్యాయులు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఎలాగైనా సరే తోటి వాళ్ళు ఏ విధంగా ఎదిగిరో మేము కూడా కష్టపడి ఎదగాలి అనేటువంటి సంకల్పంతో ముందుకెళ్ళాం సార్ మేము. ఓకే సార్, మీకు ఈ కవిత్వం రాయాలనేటువంటి ఆలోచన ఎప్పుడు కలిగింది? ఈ సాహిత్యానికి ఎప్పుడు బీజం పడింది? సాహిత్యం అంటే సార్ 2017 సంవత్సరంలో దాదాపుగా నేను ఉద్యోగ నిర్వహణ చేస్తున్న సందర్భంలోనే ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద నసపూర్లో ఉండి అప్పటిదాకా నసపూర్ నుంచి ట్రాన్స్ఫర్లో సిద్దిపేటకు వచ్చిన తర్వాత దళితాల మండలికి వచ్చిన తర్వాత సాహిత్య మిత్రుల సహకారం ఇక్కడ సిద్దిపేటలో చాలా లభించిందని చెప్పవచ్చు. ఉండ్రాళ్ళ రాజం, అయిత చంద్రయ్య సారు, ఎన్నవల్లి రాజమౌళి సారు ఇలాంటి వాళ్ళు సాహిత్య రంగంలో కృషి చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి సేవను తెలుసుకొని మేము కూడా ఏదన్నా చేయాలి అనేటువంటి ఉద్దేశం చేత ఏమైనా చిన్న చిన్న కవితలు గేయాలు రాయడం మొదలుపెట్టాను సార్. 2017 సంవత్సరంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఒక 31 జిల్లాల కవి సమ్మేళనంలో సిద్దిపేట జిల్లా తరఫున నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది. అది ఎప్పుడైతే జాగృతి కవి సమ్మేళనంలో పాల్గొన్నానో అది నా సాహిత్యానికి బీజాలు వేసిందని చెప్పవచ్చు. అప్పటి నుంచే నేను రచనలయందు స్ఫూర్తి కలిగి రచనలు మొదలుపెట్టాను. అప్పటి నుంచి తన సాహిత్య రచనలు మొదలైనాయని చెప్పవచ్చు సార్. ఓకే సార్, ఇప్పుడు 2017లో మీరు ప్రారంభించిందని చెప్తున్నారు కదా, అంటే మీకు కవిత్వం ఇట్లా ప్రొఫెషనల్గా రాయాలనేటువంటిది 2017 నుండి ప్రారంభించిరా? బాల్యంలో కూడా అంటే స్కూల్లో కానివ్వండి కాలేజ్లో కానీ ఇంట్రెస్ట్ ఉండేదా కవిత్వం రాయడానికి సంబంధించి? నాకు దాదాపుగా సార్ నాకు తెలుగు భాష మీద చిన్నప్పటి నుంచి అభిమానం ఎక్కువ. నేను చదువుకున్నప్పుడు కూడా తెలుగు సబ్జెక్ట్ ఎక్కువ ఫాలో అయ్యే తెలుగు సబ్జెక్ట్ మీదనే మక్కువ పెంచుకునేవాడిని. 7వ తరగతి చదువుతుండగా మా తెలుగు పండితుడు యాదగిరి సారు ప్రోత్సాహం చేత నేను వ్యాకరణ అంశాలు కానీ లేకపోతే పద్యాలు కానీ పాటలు కానీ గేయాలు కానీ పాడడానికి ప్రయత్నం చేసేవాడిని. ఊళ్ళలో జరిగే వినాయక ఉత్సవాల్లో కానీ చిన్న చిన్న ప్రోగ్రాంలో కానీ పాడడానికి ప్రయత్నం చేసేవాళ్ళం సార్. ఓకే, సో అప్పుడు ఆ కాలేజ్ డేస్ లో కానీ స్కూల్లో కానీ ఏమన్నా రాయడం లాంటి ఇట్లా కవిత్వం రాయడం అనేటువంటిది ఏం చేయలేరు అప్పుడు? రాశాను, రాసిన కానీ కొత్త సంవత్సరం వచ్చినప్పుడు పండుగలు వచ్చినప్పుడు చిన్న చిన్న ఒక 10 అంటే సందర్భోచితంగా రాసేవారు అన్నట్టుగా. ఓకే, ఏదైనా సందర్భం వస్తే రాసేవారు? రాసేవాళ్ళం. మనకు నచ్చిన అంశము కలిగినప్పుడు ఒక మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు పండుగలు పర్వాలు రాసేవాళ్ళం. ఓకే ఓకే సార్, ఇప్పుడు మనకు తెలుగు సాహిత్యంలో నవల, కథ, కవిత్వం, నాణేలు ఇంకా చాలా వివిధ ప్రక్రియలు కూడా ఉన్నాయి. అట్లనే మరోవైపు సమీక్షలు కానీ వ్యాసాలు కానివ్వండి, విమర్శ వ్యాసాలు ఇట్లాంటి అనేకం ఉన్నాయి కదా, మీకు ఏ ఏ వాటిల్లో మీకు ప్రవేశం ఉంది, అదేవిధంగా మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ దేనిపైన, అంటే కవిత్వం పైన, పద్యం పైన, నవల పైన, కథ పైన, దేనిపైన ఎక్కువ చదవడానికి ఏది ఇంట్రెస్ట్, ఏది ఎక్కువగా మీరు రాయడానికి ఇష్టపడతారు? ఓకే సార్, సాహిత్యం అంటే నాకు చాలా చాలా ఇష్టం. తెలుగు సాహిత్యం అంటే మరీ ఇష్టము. ఇక సాహిత్యంలో పద్యము పాడడం కానీ పద్యము రాయడం కానీ పద్యాల్లో కూడా 8,000 పద్యాలు, 1,000 పద్యాల దాకా రాశాను సార్. కవితలు కూడా నేటి కవిత వాట్సాప్ సమూహం ఉస్నావా దాంట్లో 1,000 కవితలు క్రాస్ అయినాయి సార్.
ఇట్లా చాలా సందర్భాల్లో మణిపూసలు రాశాను, హరివిల్లులు రాశాను, పాణిలు రాశాను, తర్వాత కవితలు గేయాలు, గేయాలు ఒక 100 దాకా గేయాలు, పాటలు, జానపద గేయాలు ఇట్లా చాలా వరకు రాశాను సార్. హరివిల్లు హరివిల్లు ప్రక్రియలో ఒక 400 మొన్ననే రాసాయి. హరివిల్లు కవి విభూషణ్ అనేటువంటి పురస్కారం కూడా అందించాడు ఈ మధ్యనే. నేటి కవిత వాట్సాప్ సమూహంలో 1000 కవితలు పూర్తి చేసిన సందర్భంగా సహస్ర కవి స్ఫూర్తి అనేటువంటి అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగింది. ఇట్లా ప్రతి రాజశ్రీలు ఇట్లా రకరకాల చాలా వరకు నేను పద్యాలు గేయాలు పాటలు అన్నిట్లలో కొంచెం కొంచెం అడిగేశాను సార్. ప్రతి దాంట్లో అడుగు పెట్టాను. మరి చదవడానికి ఎక్కువ ఏది ఇంట్రెస్ట్ చూపిస్తారు చదవడం కొరకు? చదవడం అంటే పాటలు అంటే చాలా ఇష్టం సార్. పాటలు రాయడం గాని కానీ చాలా ఇష్టం. ఓకే, సో దాదాపుగా అన్ని ప్రక్రియలలో మీరు ప్రవేశం చేసారు. ప్రతి ప్రక్రియలో 100 పైనే రచనలు చేశాను సార్. ఓకే సార్, ఇప్పుడు ఎవరికైనా కూడా మామూలుగా ఈ కవిత్వం రాసే వాళ్ళకి పుస్తకాలు చేసుకోవాలి అనేటువంటిది ఒక కోరిక ఉంటుంది సాధారణంగా. సో ఇప్పటి వరకు మీ యొక్క ఎన్ని పుస్తకాలు వచ్చాయినాయి, ఎన్ని విడుదల చేసారు, ఇంకా ప్రచురించాల్సిన పుస్తకాలు ఇంకెన్ని ఉన్నాయి ఇప్పటి వరకు? సార్ పుస్తకాలు అంటే నేను ఒక 2 పుస్తకాలు అచ్చువేయించాను సార్. ఓకే, నీలి మేఘాలు బాలమూవలు అనేటువంటి బాల సాహిత్యానికి సంబంధించిన బాలగేయాలు రచించాను సార్. తర్వాత కవిత గ్రామీణ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టు పల్లె వెలుగు అనేటువంటి కవిత సంపుటిని కూడా ముద్రించడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా పద్యాల ద్వారా కూడా ఒక పూర్తి శతకంతో ముద్రించడానికి సిద్ధంగా ఉంది సార్. మణిపూసల్లో కూడా ఒకటి తీద్దామను, ఒక 2-3 పుస్తకాలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి అచ్చువేయించడానికి. ఓకే సార్, ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీ లైఫ్ కు సంబంధించి తీసుకుంటే, మీ చెప్పండి, మీ వివాహం ఎప్పుడు జరిగింది, మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, మీకు ఎంతమంది సంతానం? ఓకే సార్, మా వివాహం వచ్చేసి 1998లో జరిగింది సార్. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. నేను అప్పుడు దాదాపు పెళ్ళి అయ్యే సందర్భంలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. వివాహం విద్య వినాశనం అంటారు, వాస్తవానికి అయితే ఆ సామెత ఒకటి ఉండేది. నిజానికి వివాహానికి విద్యకు ఎలాంటి ఆటంకం లేదని నా చదువు నిరూపించింది సార్. చదువుకుంటూనే చదువులోని మెలకువలు తెలుసుకుంటూ కుటుంబాన్ని కూడా మరి చక్కగా అంటే నాకు తోచినంతలో ఉన్నంతలో నెట్టుకొస్తూ కష్టపడి అప్పుడే ద్వితీయ సంవత్సరం చదువుతూ మరి ఆ విధంగా ముందుకెళ్ళాను సార్. కొడుకు రాజేష్, బిడ్డ సౌమ్య, మా శ్రీమతి పేరు స్వరూప సార్. ఆమె కూడా ఒక మహిళ చైతన్య స్ఫూర్తిగా ఆమె కూడా ఒక షాపు మెయింటైన్ చేసుకుంది, టైలరింగ్ ప్లస్ లేడీస్ డిజైనింగ్ లేడీస్ శారీస్ సెంటర్ ఇట్లా ఆమె పని ఆమె చేసుకుంటా సార్. కొడుకు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, కూతురు సెకండ్ ఇయర్. ఓకే, సో ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనే దానికి ఆన్సర్ చెప్పలేదు. అప్పుడు లవ్లు అలాంటి ఉండే కానీ ఉన్నా కూడా మనము అటువంటి దశగా వెళ్ళలేదు. అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా నాన్నలు చూసినటువంటి మ్యారేజ్. ఇక్కడనే ఉత్తరాబాద్ పక్కనే సమీపంలో ఉన్నటువంటి పందిల్ల అనేటువంటి గ్రామం, మరి నర్సయ్య సుగుణమ్మల ప్రథమ పుత్రిక స్వరూప. చాలా చక్కని సుగుణాలు రాశాను చెప్పచ్చు సార్. మంచి మనసు నాకు నేను ఇవాళ సాహిత్యంలో ఇంత చక్కగా రచనలు చేస్తూ అన్నిట్లలో ముందుకెళ్తున్నానంటే ఆమె సహకారం మరవలేంది అని చెప్పొచ్చు సార్. మా పిల్లలు కూడా అప్పుడప్పుడు నాకు ఏదైనా ఈ సాహిత్యపరంగా ఏదైనా
रकर पनल मेलकोल अटे गिट चेयर गिट चेयर कोई तेवनी सर सो मरी कुट आकार मरवल सर चाल चक्कर प्रोत्साहिस्टर ना अवसर होने सदर्भा सहाय सहकार मरवल मैं पिछड़क साहित्य अब्बिंदा सर वाले प्रवेश कवित्व रायी चलो इंट्रेस्ट लेके प्रोत्साहन ప్రోత్సహిస్తుంటారు ఇట్లా చేయాలి అని చెప్తుంటారు ఓకే ఓకే కొన్ని మెలకలు కాకపోతే వాళ్ళ రచనల పట్ల ఏం లేదు సార్ ఓకే 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 సార్ ఇలా చదువులు వేరే ఓకే మోటివేషన్స్ వేరే సార్ మన సాహితీ సభడి వాట్సాప్ సమూహంలో మీరు చాలా రోజుల నుంచి ఇలా కొనసాగుతున్నారు అనేక కవితలు రాస్తున్నారు ప్రతిరోజు దాదాపు తప్పకుండా మీ కవిత్వం అనేటువంటిది ఉంటది అదే విధంగా మనం నిర్వహించేటువంటి కవితల పోటీల్లో కూడా మీరు నగదు బహుమతులు కూడా గెలుచుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మన గ్రూప్ లో సో మన సాహిత్య సభడి సమూహంపైన మీ యొక్క అభిప్రాయం ముఖ్యంగా సాహిత్య సభడి కుటుంబానికి నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే మీరు ఇచ్చే సాహిత్య సభడిలో ఇచ్చే అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తాయి సార్ అద్భుతమైనటువంటి అంశాలు తీసుకొని మనిషిని ఆలోచింపే విధ ఓసారి నాకే ఆలోచన వస్తుంది ఇంత మంచి అంశాలు వీళ్ళకి ఎక్కడ దొరుకుతున్నాయా అని ఆలోచన వస్తుంటుంది చక్కని అంశాలు మరి మీరు ఎక్కడ శోధిస్తారో ఎక్కడ పట్టేసుకుంటారో అవిటిని కానీ అద్భుతమైనటువంటి అంశాలు తీసుకుంటారు అది ఇది ఎక్కడ రాయాలనేటువంటి సందేహం లేకుండా నిస్సంకోచంగా ఇక మేము పెన్ను పెట్టామంటే రాస్తూనే ఉంటాం సార్ అద్భుతమైనటువంటి సాహితీ సభలో దాదాపుగా నేను 500 పైచిలకు కవితలు రాశాను సార్ ప్రతిరోజు ఇంచుమించు నా కవిత సాహితీ సభలో నేటి కవిత వాట్సాప్ సమూహంలో హరివిల్లు సమూహంలో కనిక సమూహంలో ఖచ్చితంగా ఇలా 4 కంపల్సరీ రాస్తుంటాను సార్ ఇంకేమైనా టైం మిగిలితే పద్యాలకు కేటాయిస్తుంటాను చాలా చక్కని చక్కని ప్రోత్సాహనిస్తూ కవులకు మరి రకరకాలుగా అనేక సందర్భాల్లో పండుగలు పర్వాలను ఉద్దేశించి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటది మన డీటెయిల్ వాట్ ఛానల్ అద్భుతమైనటువంటి సాహిత్య సభడి కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములమైనందుకు చాలా చాలా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ ఇంకా మాకు అంబేద్కర్ గురించి కూడా అప్పుడు సడన్ గా సార్ మీది ఇట్లా ఉండాలి సార్ అనగానే నేను ఉద్దేశపోవడం నేను అందరం చక్కగా పార్టిసిపేషన్ చేయడం మాకు మీరు అంబేద్కర్ రచన జయఫో అంబేద్కర్ కవితా సంకలనం ఆవిష్కరణ చేసినప్పుడు అవును అలాగే పాటల పాటల పోటీలు కూడా నిర్వహించడం పాటల ప్రశంసా పత్ర ఇంకా కవితా పోటీలు కూడా సందర్భాన్ని బట్టి అందులో కూడా ప్రోత్సహించాం మాకు చాలా ఉత్సాహంగా ఉంటాం సార్ అద్భుతంగా ఎన్ని సమూహాలు ఉన్నా సాహిత్య సభడి సమూహం అద్భుతమైన సమూహం అని చెప్పొచ్చు సార్ ఓకే సార్ ఒకసారి మళ్ళీ మనం మన దేశానికి సంబంధించి తీసుకుంటే సార్ అభివృద్ధి చెందుతున్న భారతదేశంగానే ఉంటుంది అని అభివృద్ధి చెందిన భారతదేశంగా ఉండకపోవడానికి నేటికి కూడా పేదరికం అనేటువంటిదే మనం చూస్తున్నాం చాలా చోట్ల సో ఈ పేదరిక నిర్మూలనకు ఎక్కడ బీజం పడాలని అంటారు సార్ మన దేశం అభివృద్ధి చెందాలంటే దేశం అభివృద్ధి చెందాలంటే సామాజికంగా ఆర్థికంగా మరి అసమానతలన్నీ సమాజంలోని అసమానతలు తొలగిపోవాలి ఇవాళ రేపు రాజకీయ పార్టీలని స్వార్థ ప్రయోజనాల కోసం ఓటును సంపాదించుకునే ప్రయత్నాల్లోనే నోటుకు ఓటును కొనే సందర్భాలనే ఉన్నారు కానీ గెలిచేదాకా రకరకాల ప్రయత్నాలు చేసి గెలిచినాక మరి ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేయనటువంటి ప్రభుత్వాలను ఇలా చూస్తున్నాము అనేక సందర్భాల్లో పాపం నిరుద్యోగులు ఎంతోమంది బీటెక్లు ఎంటెక్లు ఫార్మసీలు డిగ్రీలు పీజీలు పూర్తి చేసి అనేక మంది నిరుద్యోగుల తెలంగాణగా మారిపోతుంది దేశంలో కూడా నిజంగా చాలా విచారించదగిన విషయం 7 పోలే ఎవరు కూడా ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి చాలా బాధాకరం సార్ అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి
ఓన్లీ సంక్షేమం పెన్షన్లు ఇస్తే కాదు కదా సార్, ప్రజా చదువుకున్న వాళ్లకు కాదు ఉద్యోగాలు, సమాజానికి ఏం కావాలి, మరి వ్యవసాయ మన వ్యవసాయక దేశం వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి, విద్యను చదువుకుంటేనే ఎవరికైనా భవిష్యత్తు ఉంటుంది, ఆ చదువునే కొనసాగించని విధంగా ఇవాళ పరిస్థితులు కనబడుతున్నాయి. నిజంగా చదువుకుంటే బలంగా కొనుక్కొని కాసుకుంటే హాయిగా బతుకుబండిని లాగించవచ్చు అనేటువంటి పరిస్థితులు కూడా ఇవాళ సామాజిక మాధ్యమాల్లో కానీ, ముందేమో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు, అయ్యో చదువుకుంటే ఉద్యోగం వస్తుంది లేకపోతే మంచి ఏదంటే అది కావచ్చు అనేటువంటిది ఉంది. ఇవాళ నిజంగా ప్రభుత్వాలు కూడా విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయి, విద్యను కానీ వైద్యాన్ని కానీ, వైద్యం కూడా ఈ మధ్య కరోనా కష్టకాలంలో కూడా ప్రజలు అనేక బాధలు పడ్డారు, తిండికి లేక వలస కార్మికులు అనేక కష్టాలు పడ్డారు సార్. మరి వాటి అన్నింటినీ అధిగమించాలంటే విద్యా వైద్యం పట్ల ప్రభుత్వాలు దృష్టి వహించాలి, సమాజ అభివృద్ధి కోసం ఆర్థిక సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ విద్యలో ముందుండేలా ప్రోత్సహించాలి సార్, అందరినీ కూడా చదువుకునేట ఓకే. సో ముఖ్యంగా విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అందిస్తే అభివృద్ధి చెందిన భారతం అనేటువంటిది తప్పనిసరిగా మనం చూడాలి. ఓకే, సంక్షేమాలు కూడా విద్యా వైద్యం లేని ఆ ప్రభుత్వం ఏం చేసినట్టు ఉండదు సార్. ఓకే సార్, ఓకే సార్. మళ్ళీ ఒకసారి మనం మీ సాహిత్యానికి సంబంధించి తీసుకుంటే మీరు బాల సాహితీవేత్తగా గుర్తింపు పొందారు కదా సార్, ఈ బాల సాహిత్యాన్ని రాయాలని ఎందుకు అనిపించింది, అదేవిధంగా మీ విద్యార్థులు మీ స్కూల్లో ఈ బాల సాహిత్యాన్ని అంటే వాళ్ళు రాయడం కానీ చదవడం కానీ అట్లాంటివి ఏమైనా చేస్తారా, వాళ్ళ నుంచే ఏమైనా సంకల్పాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసారా సార్, ఈ బాల సాహిత్యానికి సంబంధించిన విషయాన్ని చెప్పండి సార్. ఓకే సార్, తప్పకుండా సార్, బాల సాహిత్యం అంటే ప్రౌఢ సాహిత్యం, బాల సాహిత్యం ప్రౌఢ సాహిత్యం అంటే అది పెద్దగానే ఉండొచ్చు, దేని దానికి ఉంటుంది ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా, బాల సాహిత్యం అనేటువంటి ఇవాళ రేపు పిల్లలను చైతన్యం మోటివేషన్ చేసి వాళ్ళ చైతన్యం చేస్తే పిల్లలు రచనల వైపు ఆకర్షింపబడితే సమాజం బాగుపడుతుంది, సమాజంలో ఉన్న అసమానతలను ఎత్తి చూపడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ పెద్దలే కాదు పిల్లల కోసం పెద్దలు రాసేది బాల సాహిత్యం ఉండే పూర్వకాలంలో, ఇప్పుడు పిల్లల కోసం పిల్లలు రాస్తున్నారు బాల సాహిత్యం, అటువంటి అటువంటి విధానం వైపు ఆయా పాఠశాలలోని ఉపాధ్యాయులు కానీ తెలుగు భాష ఉపాధ్యాయులు కానీ సాహితీవేత్తలు కానీ ప్రోత్సహించడం జరుగుతుంది. ఖచ్చితంగా బాల సాహిత్యం ఉండాలి సార్, బాల సాహిత్యం ఉంటుంది, పిల్లలకు చిన్న చిన్న చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా ఇట్లాంటి గేయాలు చాలా స్ఫూర్తిని కలిగించినాయి సార్ నాకు, చిట్టి చిలకమ్మ కానీ బావా బావా పన్నీర్ ఇట్లాంటి గేయాలను స్ఫూర్తిగా తీసుకొని ఇవి పెద్ద హిట్ అయిన సినిమాలు ఎట్లయితే పాపులర్ అయితాయో పిల్లల నోట్లలో నానిపోతాయి సార్ ఈ బాలగేయాలు అనేటువంటి, బాలగేయాలు కానీ పద్య చిన్న చిన్న ఆట వెళ్ళి పద్య ఇట్లాంటి బాగా గుర్తుండే విధంగా అందరికీ తెలిసే విధంగా నేను రెండు పుస్తకాలు కూడా బాలగేయాలని రచించాను సార్, నీలిమేఘాలు బాలము, అవి చూసినట్లయితే చాలా చక్కగా పిల్లలు ఈజీగా అంటే మనం రోజు చూస్తున్నటువంటి విషయాలు ఆటలు పాటలు వాళ్ళు రకరకాల తోట కూరగాయలు ఆకుకూరలు ఇట్లాంటివి సంబంధించిన గేయాలను అద్భుతంగా రాశాను సార్, మరి అవి చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మా పాఠశాలలో కూడా పిల్లలను ప్రతి సందర్భాన్ని ఉద్దేశించి పిల్లలచే రచనలు చేయిస్తాను సార్, మణిపూసలు రాపిస్తుంటాను, అరివిల్లు కూడా చాలా ఈజీగా రాయొచ్చు పిల్లలకు, అలాంటివి రాయిస్తాను, పిల్లలు కథలు కూడా రాస్తారు సార్, కథలు రాస్తారు చిన్న చిన్న పదిలో కవితలు రాస్తారు, పిల్లల ఒక పుస్తకం ముద్రించడానికి సిద్ధంగా ఉంది కవితలకి, దాదాపుగా 50-60 కవితల దాకా పిల్లలై నా దగ్గర రెడీగా ఉన్నాయి సార్. మొన్న దాకా కరోనా నేపథ్యంలో ఆ పుస్తకాలే పక్కన ఉన్నాయి, అవి ఇవి అన్ని ఒక్కసారి చేద్దామని రెడీగా ఉన్నాయి. చాలా సంతోషం. బాల సాహిత్యం గురించి మాట్లాడడం కాబట్టి సార్, మన జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో నా పేరు మీదనే ఒక పురస్కారాన్ని కూడా ప్రదానం చేస్తారు సిద్దిపేట నుంచేలే. సంటి అనిల్ కుమార్ బాల సాహిత్య పురస్కారం ఉంది కదా సార్, ఇప్పుడు మనకు జాతీయ సాహిత్య పరిషత్ నుంచేలే, అది కూడా నాకు పిల్లలు ఇట్లా ఎంకరేజ్మెంట్ చేస్తారు అన్న ఉద్దేశం కొద్దే
సో అట్లాంటిది ఒక అవార్డు ఉంటే మంచిది కదా బాల సాహిత్యంలో కూడా అన్న ఉద్దేశం కొద్దనే దాన్ని పెట్టడం జరిగింది సార్. అవును సార్. ఓకే సార్. సరే శంటి అనిల్ కుమార్ బాల సాహిత్య పురస్కారం అనేటువంటి నేను కూడా ఈ జాతీయ సాహిత్య పరిషత్తులో సభ్యుణ్ణి కావడం చాలా సంతోషం సార్. మీ పురస్కారాలు కూడా ఇప్పటికీ ఒక 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా సార్. నేను వచ్చిన నుంచి మీ చూస్తున్నాను 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు అయింది సార్. ఇవి చాలా సంతోషం సార్. బాలలను ప్రోత్సహించడానికి మీలాంటి గొప్ప మనసున్న ఏమంటారు సాహితీవేత్తలు భాషావేత్తలు మంచి మనసున్న గుణం కలిగినటువంటి అనిల్ కుమార్ లాంటి వాళ్ళు ముందుకు వస్తేనే మన భాషను కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మరి సాహిత్యాన్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది సార్. మీ కృషి వినలేదని ఒకసారి మళ్ళీ మనం మామూలుగా సార్ మీరు ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు స్పందించి కవిత్వం రాస్తూ ఉంటారు. నేను మన గ్రూప్లో కూడా మనం వలస కార్మికుల గురించి కానీ అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు కానివ్వండి ఇట్లా ఏమైనా సందర్భాలు జరిగినప్పుడు ఇష్యూస్ జరిగినప్పుడు కూడా మనం కవిత్వం అంశం ఇచ్చి దానిపైన రాయిస్తాం కదా సార్. సో అట్లనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మహిళల మీద దాడులు జరగడం చిన్న పిల్లల పైన కూడా జరగడం సో వీటిపైన ఏమన్నా స్పందించి మీరు కవిత్వం ఏదన్నా రాసిరా అదేవిధంగా ఈ మహిళల మీద దాడులు జరగడం అనేటువంటి దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సమాజంలో నేడు అసలు ఇట్లాంటి సంఘటనలు జరగడానికి కారణము ప్రజల్లో చైతన్యం లేకపోవడము, అవగాహన లేకపోవడము, మనిషి మీద మనిషికి బాధ్యత లేకపోవడము, కుటుంబ పరంగా ఆ పిల్లవాని యొక్క ప్రవర్తన సరిగా లేకపోవడం అని చెప్పొచ్చు సార్. ఇట్లాంటివి జరిగినప్పుడు నిజంగా మొన్న 6 నెలల పాప మీద జరిగి హైదరాబాద్ లో జరిగిన సంఘటన కానీ అంతకుముందు దిశ మీద పాపం చాలా ఘోరమైన సంఘటన దిశ మీద అలాగే హన్మకొండల ఒక సంఘటన ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు అలాంటి సంఘటనలు అనే కాదు ఇట్లాంటి ఘోరమైన సంఘటనల మీద ఖచ్చితంగా స్పందించాలని అనిపిస్తుంది సార్. నేను దిశ మీద కూడా ఒక అద్భుతమైన కవితను రాసి జైత్యాల్లో మార్పు రావాలంటే మార్పు రావాలంటే మనిషిలో మార్పు రావాలి సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్ ఈ పిల్లలకు ఎట్లాంటి మానసిక స్థితి ఉండాలన్నా పేరెంట్స్ కానివ్వండి కుటుంబ వాతావరణం కానివ్వండి వాళ్ళ మీద ప్రభావం పడుతూ ఉంటుంది. సో అట్లనే ఇప్పుడు స్కూల్లో మీరు పిల్లల్ని దగ్గర నుండి చూస్తారు ఎక్కువగా ఇంట్ల కన్నా ఎక్కువగా మీ దగ్గరనే వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తారు కదా సార్. సో వాళ్ళకు ఎట్లాంటి మీరు ఇప్పుడు ఇట్లాంటి దాడులు జరుగుతున్నప్పుడు చూసి వాళ్ళకు ఒక మంచి మార్గం వైపు నడిపించేందుకు మీరు ఏమైనా కృషి చేస్తారా? ఏమన్నా వాళ్ళకు మంచి మార్గం వైపు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండద్దు అనేటువంటిది ఏమన్నా స్పెషల్గా చెప్తుంటారా సార్ మీరు? తప్పకుండా సార్. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా మనకు మన ఇంటి పిల్లలుగా అని భావించి ఎందుకంటే పిల్లల నుంచి వాళ్ళ అలవాట్లను వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు పిల్లలను చూడంగానే మనకు అర్థమవుతుంది సార్. దాదాపు 20 సంవత్సరాల పోలి పిల్లల మధ్యనే తిరుగుతున్నాం కాబట్టి ఆ పిల్లల గుణగణాలు ఆ పిల్లల ఆలోచన రీతులు ఎట్లా ఉన్నాయని గమనిస్తే ఇట్లాంటి సంఘటనలను ఖచ్చితంగా సమాజంలో ఎలాంటి చెడ్డ సంఘటనలు జరిగినా కూడా వాటి మీద స్పందిస్తూ అవి ఎందుకు జరిగినాయో పిల్లలకు కూడా తెలియజేస్తుంటారు సార్. అట్లా చెప్పినట్టయితే పిల్లలు కూడా ఒక ఆలోచన కలుగుతుంది స్ఫూర్తి కలుగుతుంది మా సార్ ఇట్లా చెప్పింది చేయకూడదు ఇది మంచి పని కాదు అందరితో కలిసిమెలిసి పిల్లల్లాగా అక్క తమ్ముళ్ళలాగా మంచిగా కలిసిమెలిసి ఉండాలన్నటువంటి దృక్పథాన్ని పిల్లల్లో రావడానికి రకరకాల కొన్ని సూచనలు ఇస్తుంటాము సార్. మీరు మంచి మార్గంలో మీరు ఇంట్లో ఉన్నప్పుడు సార్ మీరు అంటే మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీ ఇంట్రెస్ట్ అంటే మీ యొక్క అభిరుచులు ఏంటి మీకు ఖాళీ సమయం కనుక దొరికితే ఇంట్లో ఏం చేస్తారు సార్ మీరు ఎక్కువ ఇంట్రెస్ట్? ఖాళీ సమయం అంటే ఖాళీ సమయం అంటూ దాదాపు దొరుకుతుంది
ఎటువంటి ఎంత గొప్ప పెద్ద బిజినెస్ మ్యాన్లకు కూడా సినిమా హీరోలకు కూడా అసలు దొరుకుతూనే ఉంటాయి సమయం అనేది. కొంచెం అన్న కేటాయించాలి, అసలు ఇంటి కోసం కుటుంబం కోసం సమయం కేటాయించినటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు అసలు సమాజంలో వేస్ట్ అని నా ఉద్దేశం. ఖచ్చితంగా ఎంతో సమయాన్ని గడపాలి, కుటుంబంతో గడపాలి. మనకు ఖాళీ సమయంలో దాదాపుగా నేను ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటాను, టీవీలో కూడా కొన్ని మనసు ప్రశాంతంగా ఉండడానికి కొన్ని కామెడీ షోస్ జబర్దస్త్ లాంటివి చూస్తూ, డాన్స్ లాంటి పాటలు లాంటివి చూస్తుంటాను, పుస్తకాలు చదువుతుంటాను, రాస్తుంటాను. సినిమాల గురించి రాస్తావా ఏదన్నా మీకు నచ్చిన సినిమా ఏది సార్? నచ్చిన సినిమా అంటే మనిషిని డిప్రెషన్ నుంచి ఇన్స్పైర్ చేయాలి సార్. సినిమా అంటే ఇవాళ రేపు చాలా విచారించవలసినటువంటి విషయం ఈ టీవీలలో చూస్తుంటాం మనం. ఇక సీరియల్ అయితే కుటుంబాలని నాశనం చేసే విధంగా ఇవాళ ఏ సీరియల్ పెట్టుకున్నా కూడా ఇంట్లో గొప్పలు అయ్యే ఇది భార్య భర్తలు కొట్టుకునే పరిస్థితులే ఉన్నాయి, కుటుంబాలు ఖరాబ్ అయ్యే పరిస్థితిలో. ఇక సినిమా అంటే మనిషిని ఇన్స్పైర్ చేయాలి సార్, మనిషిని ఆలోచన. అట్లాంటి స్ఫూర్తినిచ్చే సినిమా అంటే నేను చాలా సంవత్సరాల కింద చూసినటువంటి సినిమా ఒకటి రాజా సినిమా సార్, వెంకటేష్ సౌందర్య. అందులో ఆమెలో ఉన్నటువంటి నైపుణ్యం ఆమెకే తెలియదు, అలాంటి సృజనను వేరే వ్యక్తి గుర్తించి ఆమెను ప్రోత్సహించి ఆమెను సినిమాల వైపు తీసుకు గొప్ప ఏంటి గొప్ప సింగర్ గా తయారు. ఇంట్రెస్టెడ్ గా తినేటువంటి ఫుడ్ ఏది సార్, మీకు ఎక్కువ ఇష్టమైనటువంటి ఫుడ్ ఏది? దాదాపుగా నాన్ వెజ్ లో అంటే చికెన్ బిర్యానీ తింటాం, చికెన్ బిర్యానీ. వెజిటేబుల్ అంటే పప్పు సార్, ములక్కాయ పప్పు చాలా ఇష్టపడతాను సార్. ఇంకా ఉరకాయ సాంబార్ ఇట్లాంటివి చాలా ఇష్టం సార్. చివరిగా మా శ్రీమతి ఏం చేస్తా, మా శ్రీమతి ఏం చేస్తే అది తింటాం సార్. లైఫ్ జర్నీలో చాలా ఆనందం కలిగినటువంటి సందర్భం అంటే నేను డిగ్రీ చదువుతుండగా డిగ్రీ చదివి అప్పుడే పెళ్లి, నాన్న ఆరోగ్యం బాగాలేక పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత డిగ్రీని కంటిన్యూ చేయడం, వెంటనే టీచర్ ట్రైనింగ్ రావడం, తర్వాత 3 నెలలకి డిఎస్సి ఇవ్వడం, ఉద్యోగం రావడం. ఇక అసలు ఉద్యోగం రావడం మించిన ఆనందం ఇంకొకటి లేదు సార్. నిజంగా ఆ రోజు నేను కష్టపడి అహోరాత్రులు నిద్రాహారాలు మానేసి ఈ ఉద్యోగం సంపాదించేపటికే ఇవాళ ఇంత సంతృప్తిగా భార్య పిల్లలను మంచిగా చూసుకుంటూ చక్కని కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటున్నానంటే నాకు ఉద్యోగమే గొప్ప సంతోషకరమైనటువంటి వార్త సార్. ఇంకా విచారం అంటే నాకు ఉద్యోగం వచ్చిన సంవత్సరమే సార్. నాన్న ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి ప్రతి శ్రమను మాకు ధారబోసి మాకు ఉద్యోగం వచ్చేదాకా ఒక్క రూపాయి కూడా మేము సంపాదించకుండా మాకు పెట్టి అన్నీ ఉద్యోగం వచ్చేదాకా కూడా చదువులు పీజీలు అన్నీ అయిన తర్వాత కూడా ఉద్యోగం వచ్చినాక కూడా మాది ఒక్క రూపాయి తినకుండా ఆయన అనంత లోకాలకు దేవుని. నాకు ఒకటి గుర్తుకొస్తుంది సార్, మీరు మనం సాహితీ సభలో కవితల పోటీలు నిర్వహించినప్పుడు మీ నాన్నపై ఆయన ఒక కవిత రాశారు, దానికే బహుమతి కూడా వచ్చింది, నగదు బహుమతి. నేను ప్రకటించిన కూడా మీకు బహుమతి, మీ నాన్నను గుర్తు చేసుకుంటూ రాసినటువంటి కవిత. 300 రూపాయలు బహుమతి కూడా. అవును, ఫస్ట్ ప్రైజ్ అనుకుంటా కదా సార్ అది. అవును సార్. అవును, అయితే అయితే ఆ సందర్భం నిజంగా అది నాకు జీవితంలో మాకు అన్ని ఇచ్చాడు, ఏమి ఇవ్వకుండానే మా నుంచి దూరమైందని ఒకటి
చాలా హెల్తీగా లోటుగా ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే సార్. సార్ మీ ఇప్పుడు మీ లైఫ్ జర్నీ మొత్తంలో ఇంకా మీరు సాధించాల్సింది ఇంకేమైనా ఉందా? మీ యొక్క లక్ష్యం ఏంటి సార్ చివరిగా? సాధించాలంటే ఉద్యోగం అయితే ఎట్లాగో చేసుకుంటున్నాం సార్. ఉద్యోగం చేసుకుంటూ ఇది సాహిత్య రంగంలో వచ్చిన తర్వాత రంగంలో కూడా మనకు వీలైనంత మటుకు ముందుకెళ్లే ప్రయత్నాలే చేస్తుంటాం సార్. అనేక సాహిత్య ప్రక్రియలో రచనలు చేస్తున్నాం, అనేక అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 10-12 పురస్కారాల అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఇంకా భవిష్యత్తులో ఈ బాల సాహిత్యమే కాదు ప్రౌఢ సాహిత్యంలో కూడా మంచి రచనలు చేస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తూ మంచి రచనలు చేస్తూ సమాజానికి అందిస్తూ ఇంకా మంచి పురస్కారాలు అవార్డులు పొందే దిశగా అడుగులు వేయాలని, మంచి సాహిత్యకారుడిగా గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అమ్మా నాన్నలను ప్రార్థించుకుంటూ చక్కని ఇవాళ నేను ఈ విధంగా ఉన్నానంటే ముఖ్యంగా దేవుడు ఎట్లుంటో తెలియదు కానీ అమ్మా నాన్నకి వాళ్ళదే స్ఫూర్తి సార్. వాళ్ళు కష్టపడి తమ్ముడు కూడా చాలా సంతోషం చేయడం, నేను ఉద్యోగం ఆరిట్లో ఇద్దరు ఉద్యోగాలు చేయడం, అందరూ దేవుని దయవల్ల అందరూ ఏమనంతరాలు చాలా చక్కగా జీవితాలు కొనసాగిస్తున్నారు. ఒక మంచి సాహితీవేత్తగా ఎదగాలని, మంచి పేరు ప్రఖ్యాతులు పడించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించి. చాలా సంతోషం సార్, మరి చాలా సమయం కేటాయించి ముఖాముఖిలో పాల్గొన్నందుకు. D10 వరల్డ్ ఛానల్ పక్షాన, మన సాహితీ సవరి గ్రూప్ పక్షాన, నా వ్యక్తిగతంగా కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో మంచి సాహితీవేత్తగా గుర్తింపు పొందుతూ అనేక పురస్కారాలు అవార్డులు కూడా మీరు గెలుచుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు సార్. చాలా చాలా సంతోషం సార్, మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు అన్నట్లుగా మీ కోరిక మా కోరిక నెరవేరాలని భగవంతుని మనసు కోరుకుంటున్నాను. చూసారు కదండి, ఇది మన కోనం పరశురాములు గారి అంతరంగం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.